మరో బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ మూడో జాబితా ప్రకటించడంతో మాజీ మంత్రి నేని దేవినేని ఉమాకు చిక్కు ఎదురైంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో దేవినేని పేరు లేదు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు టికెట్లు కేటాయించడంతో దేవినేని ఆశించిన బత్తులు ఖాళీ లేకుండా పోయాయి. ఈ తాజా పరిణామంతో దేవినేని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ మూడో జాబితా ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో దేవినేని పేరు లేదు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు టికెట్లు కేటాయించడంతో దేవినేని ఆశించిన బెత్తులు ఖాళీ లేకుండా పోయాయి. ఈ తాజా పరిణామంతో దేవినేని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, దేవినేని ఉమకు చుక్కెదురు అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దేవినేని వర్గీయులు ఏమంటున్నారు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సంచలనమైన నిర్ణయాలకి ప్రస్తుతం వేదిక అయింది. సో ప్రధానంగా చూసుకుంటే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆ పార్టీలో లోకేష్ కంటే కూడా కీలకమైన నేతగా వ్యవహరించారు. సో ఏదైతే ప్రధానంగా దేవినేని ఉమా అంటే చంద్రబాబు తర్వాత నెంబర్ 2 స్థానానికి ఆయన టీడీపీలో ఎదిగారు. సో ఇటువంటి తరుణంలో కూడా 2019 ఆయన ఓటమి చెందారు. 24 అతనికి టికెట్ నిరాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో ప్రధానంగా చూసుకుంటే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి దేవినేని ఉమాకి సొంత సామాజిక వర్గం నుంచే ఎక్కడా కూడా అనుకూలమైన పరిస్థితులు లేకపోవటం, అతను మంత్రిగా ఉన్న సమయంలో ఎవరిని పట్టించుకోకపోవటం, నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవటం, కనీసం ఎవరైతే తన అనుమయులుగా ఉన్నారో సొంత నాయకుల్ని, కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో లేని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా ఆయన తీరు పట్ల అధిష్టానంతో పాటుగా నాయకులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహాలు వ్యక్తం చేశారు. ఇటీవల చంద్రబాబు మొత్తం 2 సంవత్సరాల కాలంలో 6 సర్వేల్ని నిర్వహించారు. 6 సర్వేల్లో కూడా దేవినేని ఉమాకి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయి. ఇటీవల వసంతకృష్ణ ప్రసాద్ చేరిన తర్వాత కూడా ఒక సర్వే చేయడంతో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా వీరిద్దరికి వేరువేరుగా కూడా సర్వేలు చేసిన సమయంలో కూడా వసంతకృష్ణ ప్రసాద్కే ఎక్కువగా కూడా ప్రజల నుంచి మద్దతు లభించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వసంతకృష్ణ ప్రసాద్కి టికెట్ ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక మరొక వైపు గత 6 నెలల కాలంగా కూడా దేవినేని ఉమాకి టికెట్ లేదని చెప్పి చంద్రబాబు డైరెక్ట్గానే చెప్పారు. అనొక సందర్భాల్లో కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ గత 20 రోజుల క్రితం కూడా అతనికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే ఒక అంశం ఉందో, ఖచ్చితంగా నేను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని, నాకు పార్టీ, చంద్రబాబు కుటుంబం చాలా ముఖ్యం, చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి 100కు 100% కట్టుబడే ఉంటానని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంతో పట్ల దేవినేని ఉమా అభిమానులు అయితే కొంత అసంతృప్తి ఆగ్రహంతో ఉన్న మాట అయితే వాస్తవం. కానీ ఇప్పటికీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేవినేని ఉమా తన అనుచరులకు కూడా పూర్తి స్థాయిలో విధి విధానాలను కూడా ఖరారు చేశారు. ఎందుకంటే రానున్న పరిస్థితుల్లో పార్టీ గెలవాలి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు అధిష్టానం తీసుకుంది, దానికి మనం అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి ఆయన ముఖ్య నాయకుల సమావేశంలో ఉమా కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన అనుమతులకు సంబంధించి మాట్లాడే బాధ్యతని ఉమాకే అప్పచెప్పారు.